మన తెలుగు ఛానల్ వైఏ ఎలక్ట్రానిక్స్కి స్వాగతం. ఈ వీడియోలో థైరిస్టర్ ఎలా పనిచేస్తుందో చూద్దాం. డిస్క్రిప్షన్లో డయోడ్ మరియు ట్రాన్సిస్టర్లు ఎలా పనిచేస్తాయి అనే వీడియోల యొక్క లింకుని ఉంచాను. అవి చూసినట్టయితే ఈ వీడియో పూర్తిగా అర్థమవుతుంది. డయోడ్ మరియు ట్రాన్సిస్టర్లగా పీ టైప్ ఎన్ టైప్ సెమీకండక్టర్ని కలపడం ద్వారా థైరిస్టర్ ఏర్పడుతుంది. ట్రాన్సిస్టర్ని సర్క్యూట్లో కలిపి బేస్కి విద్యుత్ని ఇచ్చినట్టయితే ఈ సర్క్యూట్లో విద్యుత్ ప్రవాహం ఏర్పడుతుంది. అదే బేస్ విద్యుత్ని తీసివేసినట్టయితే ఈ సర్క్యూట్లోని విద్యుత్ ప్రవాహం ఆగిపోతుంది. బేస్కి విద్యుత్ని ఇచ్చినప్పుడు మాత్రమే విద్యుత్ ప్రవాహం ఏర్పడుతుంది. ఇలా బేస్కి విద్యుత్ని ఇవ్వడం వల్ల ఇందులో కొంత విద్యుత్ లాస్ జరుగుతుంది. అదే పెద్ద పెద్ద అప్లికేషన్లో అయితే ఈ విద్యుత్ లాస్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. దీన్ని అధిగమించడం కోసం థైరిస్టర్ ఉపయోగపడుతుంది. పిఎన్పిఎన్ సెమీకండక్టర్ని కలపడం ద్వారా థైరిస్టర్ ఏర్పడుతుంది. దీని యొక్క సింబల్ ఈ విధంగా ఉంటుంది. ఇందులో మొత్తం 3 టెర్మినల్స్ ఉంటాయి. అవి యానోడ్, క్యాథోడ్, మరియు గేట్. పిఎన్పిఎన్ సెమీకండక్టర్లు కలిసే ప్రాంతంలో ఎలక్ట్రాన్స్ హోల్స్ కలవడం ద్వారా డిప్లీషన్ లేయర్ ఏర్పడుతుంది. ఇందులో మొత్తం 3 డిప్లీషన్ లేయర్లు ఉంటాయి. ఈ థైరిస్టర్కి రివర్స్ బయాస్లో విద్యుత్ని ఇచ్చామనుకుందాం. అంటే పీ టైప్కి నెగిటివ్ని, ఎన్ టైప్కి పాజిటివ్ని ఇచ్చామనుకుందాం. దీని కారణంగా 2 డిప్లీషన్ లేయర్లు పెరుగుతాయి, విద్యుత్ ప్రవాహం నిలిచిపోతుంది. అదే ఫార్వర్డ్ బయాస్లో మధ్యలో ఉన్నటువంటి డిప్లీషన్ లేయర్ పెరిగి విద్యుత్ ప్రవాహం నిలిచిపోతుంది. దీన్ని అధిగమించడానికి గేట్కి విద్యుత్ని ఇవ్వాలి. ఎన్ టైప్ని మరియు పీ టైపులకి ఫార్వర్డ్ బయాస్లో విద్యుత్ని ఇస్తున్నాను. దీని కారణంగా ఎన్ టైప్లోని ఎలక్ట్రాన్స్ పీ టైప్లోకి మూవ్ అవుతాయి. డిప్లీషన్ లేయర్ తగ్గిపోయి ఈ మొత్తం సర్క్యూట్లో విద్యుత్ ప్రవాహం ఏర్పడుతుంది. గేట్కి ఇచ్చేటువంటి విద్యుత్ని తీసివేసినా కూడా ఈ విద్యుత్ ప్రవాహం అలాగే ఉంటుంది. దీని కారణంగా ఈ సర్క్యూట్లోని విద్యుత్ లాస్ ఉండదు. ఈ విధంగా థైరిస్టర్ పనిచేస్తుంది. ఈ వీడియోను చూసినందుకు ధన్యవాదాలు. మీ అభిప్రాయాల్ని కమెంట్ ద్వారా తెలియపరచండి. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.